ప్రియ శ్రోతులారా నామమున మీకు శుభములు ఈ సమయమందు దైవ సందేశమును అందిస్తున్నది పాస్టిమాన్యుల్ దేవుని చిత్తము శాశ్వతమైనదని కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఉన్నాను ఈ సమయమందు దేవుడు అర్పణ ఎందుకు అంగీకరించలేదు దేవుడు చేత అర్పణ అంగీకరించలేదన్న అంశము గూర్చి మనము తెలుసుకుందాం ఇష్టమున్నవారు ఎంత కష్టముగా మాట్లాడినను అంత బాధ అనిపించదు ఇష్టము లేని వారు ఏదైనా తీపిగా మాట్లాడినను అది కట్టిగా చేదుగా ఉంటుంది వారన్నా వారి మాటలన్నా ఎందుకో త్వరగా మనము అంగీకరించలేము వారిని స్వీకరించలేము మనసుకు నచ్చిన వారు ఎవరైనా మాట్లాడితే అది కష్టముగున్నా లేక అది బాధ కలిగించినను దానిని ఎంతో తీయగా తీసుకుంటాం మనసుకు అది అంగీకారం అవుతుంది వారిని ఇష్టపడతాం ఇది మానవ నైజం మనుషుడిలాగా తలస్తాడు ఇష్టం ఉంటే ఒకలాగా మాట్లాడతాడు ఇష్టం లేకపోతే మరొక విధంగా మాట్లాడతాడు కానీ దేవుని విషయంలో మాత్రము అలాగ కాదు దేవుడు అవునంటే అవును కాదంటే కాదు ఖచ్చితముగా ఉంటుంది ఆయన మాట అది నిరంతరం దేని విషయంలో రాజీ పడడు ఆయన ఏ విషయంలో కూడా ఆయన మనుషులను బట్టి వ్యక్తిత్వాలను బట్టి ఆయన ఎన్నడూ కూడా పక్షపాతము చూపించి నడుచుకునే వ్యక్తి కాదు ఆయన లేక ఆయన మనుషులను బట్టి ఆయన మారిపోయేవాడు కాదు ఆయన ఆయనలో స్వార్థం ఉండదు అది ఖచ్చితంగా ఆయన విషయంలో అవును కాదు అన్నది రెండు విషయాలే ఒక సన్నివేశాన్ని మనము చూద్దాం ఇప్పుడు ఆది కాండము నాలుగవ అధ్యాయములో ఉన్న ఈ సన్నివేశము ఈ సన్నివేశములో జరిగిన ఆ సంఘటనని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము నాలుగవ అధ్యాయము ఈ గ్రంథాలను త్రిపవలసిందిగా కోరుతూ ఉన్నాను ఆదాము తన భార్య అయిన అవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేను కని యహోవ నేను నేనొక మనిషిని సంపాదించుకొనెను తర్వాత ఆమె అతని తమ్ముడైన ఏ బేలును కనెను ఏ బేలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని స్వేచ్ఛపరిచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలములో పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను ఏ బేలు కూడా తన మందలో తొలుచూరిన పుట్టిన వాటిలో క్రవుని వాటిని కొని తెచ్చాను యహోవా ఏ బేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యేను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయెనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా ప్రియులారా ఇక్కడ ఈ సంఘటనలో కయ్యను ఏ బేలు అర్పణ వారు తీసుకువచ్చినప్పుడు ఇక్కడ కయేను యొక్క అర్పణ అంగీకరించబడలేదు సహజం మనిషికి ఒకరిని ఒకలాగన ఒకరి మరొకరిని మరొక విధముగా చూసినప్పుడు సహజముగా కోపం వస్తుంది కయ్యేనుకు కోపం వచ్చింది తమ్ముడు అర్పణ అంగీకరించబడి ఉంది కయ్యను అర్పణ అంగీకరించబడలేదు తను ఎంతనే కోపాన్ని ప్రదర్శించిన విషయాన్ని మనం చూస్తాము సహజంగా ఏదైతే వాస్తవముగా చేయాలి అనుకున్న దాన్ని చేయలేకపోతామో అది తప్పని గ్రహిస్తామో అప్పుడు మనసు వెంటనే తెలియచేస్తుంది తప్పు అని అంగీకరిస్తాము ఇక్కడ చెయ్యాలన్న ఉద్దేశముతోనే చేశాడు కయ్యను చేసిన పొరపాటు ఇది ఏదో జరగవలసినట్లుగా జరగలేదు లేదా ఏదో తెలియకుండా జరగలేదు తాను తెలుసు ఇది తాను చేయాలని చేస్తున్నాడు కాబట్టి అందుచేతన కోపం వచ్చింది సహజంగా అందరూ కోపపడరు కోపము రావడానికి కల కారణం ఏమిటంటే తనకు తెలుసు ఎందుకు దేవుడు అంగీకరించలేదు అన్న విషయము ఖచ్చితంగా తెలుసు ఈ ఆది ఈ సన్నివేశంలో మనం చూస్తే దేవుడు అర్పణ ఇలాగే అర్పించాలని ఉందా దేవుడు అర్పణ ఇలాగే అర్పించమని ఆదాము అవలకు చెప్పి ఉన్నాడా లేక కయోన్ని లేదా ఏబేల్ని పిలిచి మీరు ఆత్మనల్లగా అర్పించమని అక్కడ చెప్పబడి ఉందా రాయబడి ఉందా ఈ విషయాలు ఏమీ కనిపించు అక్కడ అయినా లోతైన భావాన్ని మనము చూచినప్పుడు ఆ భావములో మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఆదాము అవలకు దేవుడు చెప్పి ఉన్నాడు చెప్పకపోయినట్లయితే ఈ సంఘటన ఇలాగ జరిగేది కాదు దేవుడు మరి ఒక అర్పణ అంగీకరించి మరొక అర్పణ అంగీకరించలేదు అనంటే దేవుడు ఈ విషయంలో ఎంత ఖచ్చితముగా మరి చెప్పి ఉన్నాడో మనకి అర్థమవుతుంది అక్కడ ఈ నాలుగో అధ్యాయంలో అవ్వ నేను దేవుని దయ వలన యహోవా దయ వలన నేను పొందుకున్నాను అందే దానికి కారణం ఏమిటి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు దేవుడు వారితో ఉన్నాడు దేవుడు చెప్పిన కార్యాలు వారు చేస్తున్నారని మనకి అర్థమవుతుంది మరి ఆదామవులకు దేవుడు చెప్పుండకపోయినట్లయితే కుమారులకు వచ్చిండేది కాదు కదా ఆదాము అవలు తల్లిదండ్రులుగా కుమారులకి ఆ విషయాన్ని తెలియచేశారు అందుచేతనే వారు అర్పణకు సిద్ధపడ్డారు అని ఖచ్చితంగా తెలుస్తుంది దేవుడు కూడా కయ్యేనితోనూ ఏబేలుతోనూ మాట్లాడే ఉంటాడు వారికి తెలియచేశాడు దేవుడు అందుచేత అర్పణ అర్పించడానికి వారు సిద్ధపడి ఉన్నారు ఇక్కడ ఆది కాండం మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినంలో మనము చూస్తే ఒక విషయాన్ని మనకు జ్ఞాపకము వస్తుంది ఆ మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము దేవుడిని యోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించెను దేవుడు ఆదాము అవలకు చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాడు కారణమేమిటి పాపము వలన పాపము వలన వారికి ఈ చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ పిల్లనో మేక పిల్లనో వదించి దాని యొక్క చర్మము వారికి తొడిగించారు పాపము తర్వాత జరిగిన ప్రక్రియ ఇది ఈ క్రియ జరగటం ఆదాముకి తెలుసు ఎందు చేతి ఇలా జరిగిందో చేసిన పాపమును బట్టి వారు చేసిన దోషమును బట్టి వారు చేసిన ఈ పాప కృత్యము వలన మేము దిగంబరులుగా ఉండడము దేవుడు చర్మపు చొక్కాయలు చేయించడము దాని అర్థం చేసుకున్నాడు నా పాపము నిమిత్తము ఒక గొర్రెపిల్ల చనిపోయింది దాని అర్థం ఏమిటంటే ఇంకెప్పుడు కూడా పాపము నిమిత్తమై గొర్రెపిల్ల వధించాలి అలాగ వధించినట్లయితేనే పాపపుకు విముక్తి అని దేవుని దర్శించగలము దేవునితో మాట్లాడగలము అనే ఆ సందర్భాన్ని వారు తెచ్చుకోగలిగి ఉన్నారు అందుకే ఈ అర్పణ అంగీకి అంగీకరించడానికి అంగీ అంగీకరించకపోవడానికి కారణము అలాగ అర్పించాలి బలినే ఇవ్వాలి ప్రాణమున్న దానినే ఇవ్వాలి అని ఖచ్చితంగా తెలియచేయబడి ఉంది ప్రిలారా ఆదికాండ మూడాధ్యాయంలో ఆదాము అవలు చేసిన పాపమును బట్టే కదా ఏదేని వనము నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడిరి దేవుని మాట వినుకుపోవటం వలనే కదా దేవుడు ఏదేను వనము నుంచి వెళ్ళగొట్టాడు అన్న విషయము కయ్యేనుకు తెలీదా కయోనికి బాగా తెలుసు దేవుడు తన తల్లిదండ్రులను ఏదేని వనము నుండి పంపించి వేసి ఉన్నాడని ఖచ్చితంగా వారికి తెలుసు అయితే కయ్యేను దేవుణ్ణి పరీక్షించడానికి సిద్ధపడ్డాడు మనుషులు చాలామంది దేవుణ్ణి పరీక్షిస్తూ ఉన్నారు దేవుడు ఏం చేస్తాడు చూస్తాము అని కయ్యను కూడా అట్లాగ పరీక్షిస్తున్నాడేమో ఏ ఏదైతేనేమి ఏ అర్పణయితే ఏమి ఏ దేవుడు అంగీకరించుడా ఎందుకు అంగీకరించుడు చూసారా ఆ మొండె స్వభావము రావడానికి గల కారణము తన తల్లిదండ్రులని దేవుడు కించపరిచాడనే భావము తన తల్లిదండ్రులను ఏదైనా వరము నుంచి బయటికి నెట్టివేశాడనే కోపము తన తల్లిదండ్రులని దేవుడు మరి ఇంత హీన స్థితిలో పడవేశాడని ఖయనుకి కోపం వచ్చింది దేవుణ్ణి పరీక్షించడం ప్రారంభించాడు ఇక్కడ మూడు విషయాలు తప్పు చేశాడు కయేను ఏంట మూడు విషయాలు ఏమిటి తప్పు చేసినది దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు దేవుని మాటను జవదాటాడు తన తల్లిదండ్రులు జవదాటినందుకు వచ్చిన శిక్ష ఏమిటి పరిమాణం ఏమిటి ఏదైనా వనములో నుంచి వెళ్ళగొట్టడం మరి ఇక్కడ ఏం చేసిన పొరపాటు ఏమిటి దేవుడు ఏదైతే చెప్పాడో ఏ ఆజ్ఞ తెచ్చాడో అదిని ధిక్కరించాడు రెండవది ఏమిటి దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసు దేవునికి ఇష్టం ఏంటి నరుడు పాపము చేశాక బలి అర్పించాలన్న ఒకే ఒక విషయాన్ని చూపించాడు ఆ విషయం ఏమిటి యేసుక్రీస్తు ప్రభువుకి అది సాదృశ్యము నా కుమారుడు వచ్చి ఆయన మీ నిమిత్తమై ప్రాణమర్పిస్తాడు మీ నిమిత్తము ఆయన వచ్చి సెలువులో మరణిస్తాడు పాప విమోచన అలా కలుగుతుంది అని చెప్పడానికి అది సాదృశ్యంగా ఉంచబడ్డాది ఆ సాదృశ్యాన్ని కయ్యేను తారుమారు చేశాడు దాన్ని పాడు చేశాడు అందుకు దేవునికి కోపం వచ్చింది మానవుడు సహజంగా దేవుని యొక్క గొప్ప స్థితిని తెలుసుకోవాలని ఆది నుంచి ప్రా ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు ఆయన చిత్తము నెరవేర్చాలి అని చెప్పేసి దేవుని చిత్తం ఏమైందో ఆ చిత్తము మానవుడు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు రెండవది దేవునికి ఇష్టమైనది తీసుకురమ్మంటే తీసుకురాలేదు మూడవది తనకు నచ్చింది తెచ్చాడు తనకిష్టం వచ్చింది తెచ్చాడు ఏ నాకు నా పొలములో కూరగాయలు పండాయి కూరగాయలు తెస్తున్నానే అంగీకరించుడు దేవుడు ఏ నాకేదైతే కలిగి ఉందో అది నేను ఇస్తున్నాను ఏ దేవుడు చెప్పిందే నేను చెయ్యాలా ఆయన ఇది ఇమ్మన్నాడు అదే నేను ఇవ్వాలా నాకు ఏదైతే కలిగి ఉందో నేను ఇస్తున్నాను అది ఎందుకు తీసుకోకూడదు ఎందుకు అంగీకరించకూడదు అనే మొండి వైఖరి ఆజ్యం మీరటమే కాదు దేవుని చిత్తము ఏమైందో అది అది ఎరిగి ఉండి కూడా చేయలేకపోయాడు మూడవది తనకు నచ్చినట్లుగా వ్యవహరించాడు దేవునికి ఇష్టము ఏదో దేవుని చిత్తము తెలుసుండి కూడా మనము చేయకపోయినట్లయితే నష్టము మనకే అని మీకు గుర్తు చేస్తున్నాను ప్రియులారా ప్రియులార గుర్తు చేసుకోండి కయ్యేను ఇక్కడ తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తే దేవుడు ఊరుకుంటాడా ఈ మూడు విషయాల్లో అతను పాపము చేశాడు ఇంకా మరి ఇలా పాపము చేసిన వారు వెంటనే మరణించలేదే మనకు ఆలోచన రావచ్చే ఆదాము పాపము చేశాడు అంతకన్నా ముందు లూసిఫర్ పరలోకములో పాపం చేశాడు లూసిఫర్ ఇంకా బ్రతుకు ఉన్నాడు అని మనం అనుకుంటాం ఆదాము పాపం చేశాడు తొమ్మిది వందల సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండము అధ్యాయములో వారి యొక్క వృత్తాంతము గ్రంథము రాయబడి ఉంది ఎన్ని సంవత్సరాలు బ్రతికారో ఆ అన్ని సంవత్సరాలు అక్కడ ఉంచబడ్డాయి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడే మరి కయ్యానికి కూడా అన్ని సంవత్సరాలే బ్రతికాడు పాపము చేయగానే వెంటనే మరణం రాలేదు పాపము చేసిన వెంటనే వారు చనిపోలేదు కనుక ఏది చేసినా పరవాలేదు నరులు ఇలాగా తలస్తూ ఉన్నారు నేడు క్రైస్తవులు ఏ విధంగా భావంతో జీవిస్తూ ఉన్నారు ఈ విధమైన ఆలోచనలతో వాళ్ళు బ్రతుకుచు ఉన్నారు ఏ అర్పణ అయితే ఏమిటి ఏ దినమైతేనేమిటి ఏ దినములో మనం పూజిస్తే ఏమిటి తప్పేమిటి ఏ దా దాని ఏ దావీది ఏమన్నాడు దావిదన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటాం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు రాత్రి పగలు ఎప్పుడైనా ధ్యానించవచ్చు తప్పేమీ లేదు దినమునకు ఏడు మార్లు దావీదు ప్రార్థించాను కదా దినమునకు ఏడు మార్లు ప్రార్థించాడు దావీదు అంత మాత్రాన దేవుని సన్నిధికి వెళ్ళలేదా దానియాలు దినమునకు మూడు మార్లు ప్రార్థించాను అంత మాత్రాన దేవుని ఆలయమునకు వెళ్ళలేదా ఏ ఎంత సమయమై తీసుకోనవచ్చు మనం ప్రార్థనలో ఏ సమయమైనా మనం ప్రార్థించవచ్చు ఎప్పుడైనా ప్రార్థించవచ్చు అని మనకు మనముగా మనకు మనముగా సొంతముగా మనము నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏ దినమైతే ఏమిటి పది ఆజ్ఞలో నాలుగో ఆజ్ఞ యొక్క చిత్తం విశ్రాంతి విశ్రాంతినం పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకము ఉంచుకొనము శనివారము ప్రార్థించమని ఖచ్చితంగా ఆజ్ఞలో ఉన్నది కదా మరి ఎలాగ ఆదివారము నాడు నీవు ప్రార్థిస్తూ ఉన్నావు పునరుద్ధాన దినము ఆదివారం అని ఆదివారమే విశ్రాంతి దినమని నీవెలాగ చెప్పుచున్నావు ఏ దినమైతే పర్వాలేదు ఏ దినమైనను మనం ఆరాధించవచ్చు అని నువ్వు అనుకుంటున్నావు ఈ కయ్యోని యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడా ఏదైతేనే ఏదైతే తెచ్చాను కదా అది తీసుకోవచ్చు కదా దేవుడు అలాగా భావంతో క్రైస్తవుడు ఉన్నావా నిర్గమ కాండము ఇరవై అధ్యాయము మరేమిదో వచ్చినములో ఉన్న ఖచ్చితమైన మాట విశ్రాంతినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకునుము ఆరు దినములు నీవు కష్టపడి పని చేయవలను ఏడవ దినము నీ దేవుడిని అహోవాకు విశ్రాంతినము ఆ విశ్రాంతి పాటిస్తున్నావా ఆ విశ్రాంతి దినము దేవుడిచ్చిన ఆజ్ఞ చెప్పిన ప్రకారము దేవుని చిత్త ప్రకారముగా నీవు జీవిస్తున్నావా ఒకసారి గమనించుము దేవుని చిత్తము శాశ్వతమైనది దేవుని చిత్తము ఎల్లప్పుడూ ఎల్ల కాలము ఉంటుంది అది ఎన్నడూ కూడా తీసివేయబడదు దేవుడు రాజీ పడడని ముందే మీకు తెలియచేసి ఉన్నాను మనుషులను వ్యక్తులను బట్టి ఆయన ఆజ్ఞను మార్చడు ఆయన మాటను మార్చే దేవుడు కాదు ఆయన ఆ దే దేవుడు ఎంతో పరిపూర్ణమైన వాడు ఆయన మాటనే మనము అనుసరించాలి ఆయన మాటను పాటించాలి ప్రిలారా దేవుని ఆజ్ఞ ధిక్కరించిన వారికి గతి ఏమైనది మరణము సంభవించినది శాశ్వతమైన లోకములో ఉండవలసిన వారు శాశ్వతముగా ఏదైనా వనములో ఉండవలసిన వారు పరిస్థితి చాలా గొడ్డు పరిస్థితి ఏర్పడింది కదా ఈ విషయాలు మనకు తెలుసు కయ్యని జీవితం ఏమైందో మనకు తెలుసు మనం ఏమనుకుంటున్నాము అంటే ఇంతకాలం వారు జీవించారు అంచేత నీతిగా నీతిపరులు కూడా చనిపోతున్నారు దుష్టుడు కూడా చనిపోతూ ఉన్నాడు పాపం చేసిన వాడు చనిపోతూ ఉన్నాడు పాపం చేయలేని వాడు చనిపోతూ ఉన్నాడు వెంటనే రావడం లేదు కదా కనుక ఆదివారం ఆచరిస్తే ఏముంది శనివారం ఆచరిస్తే ఉంది ఏదైనా ఒకటే అనుకుంటున్నావు దేవుడు అలాగా అంగీకరిస్తాడా ఒక్కసారి ఆలోచన చేయి దేవుడు దానిని ఇష్టపడుడన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను దేవుడు ఖచ్చితమైన వాడు తన ఆజ్ఞను పాటిస్తేనే ఆయన ఇష్టపడతాడు ఆయన చిత్తమును నెరవేరిస్తేనే కానీ ఆయన ఇష్టపడన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏబేలు అర్పణ అంగీకరించాడు ఎందుకు దేవుడు చెప్పిన రీతిగా చేశాడు రెండవది దేవునికి ఇష్టమైనది ఏదో అది తెచ్చాడు తనకు నచ్చింది తేలేదు దేవుని చట్ట ప్రకారముగాను ధర్మశాస్త్ర ప్రకారముగా చేశాడు కాబట్టి అర్పణ అంగీకరించబడ్డాది ఈ విష రెండు విషయాల్లో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది దేవుని చిత్తమును నెరవేర్చిన వారే జీవము గలవారు దేవుని చిత్తము నెరవేర్చిన వారే ఇష్టలు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే ఆయనకి ఎంతో మరి ప్రేమిస్తాడన్న విషయము దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నవారు కేవలము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు దేవుని చట్టం అంటే అంత పరిపూర్ణమైనది దేవుని ఆజ్ఞ అంటే అది పరి అంత పరిపూర్ణమైనది యాకోబు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడో చూడండి యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పదవ వచ్చినము నేను చదువుతూ ఉన్నాను ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రమంతా గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోని అన్నిటిలేందు అన్నిటి లేజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నదో చూసారా ధర్మశాస్త్రమంతా యుగాయకొని ఒక్క ఆజ్ఞ విషయములో నీవు అపరాధివి అయినట్లయితే ఒక ఆజ్ఞ విషయములో నీవు తప్పిపోయినట్లయితే ఒక ఆజ్ఞ విషయములో నీవు దోషి అయినట్లయితే అన్ని ఆజ్ఞలను నీవు అపరాధివే ఒక ఆజ్ఞ మీరినట్నే అన్ని ఆజ్ఞలు మీరుచున్నట్లే నీవు తుమ్మదాజ్ఞలు పాటించవచ్చు తుమదార్జ్ఞలు పరిపూర్ణంగా ఉంచవచ్చు విశ్రాంతినం పరిశుద్ధంగా నీవు ఆచరించకపోయినట్లయితే అన్ని ఆజ్ఞలను నీవు ధిక్కరిస్తున్నట్లు దేవుని చిత్తము అంత పరిపూర్ణమైనది దేవుని చిత్తము అది శాశ్వతముగా ఉంటుంది దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చాలి దేవుడిచ్చిన పదార్జలు చట్టము అది ఖచ్చితమైన చట్టము ఆ చట్టాన్ని నీవు అనుసరించాలి ఏకోవంతికే ఖచ్చితంగా చెప్తున్నాడు ధర్మశాస్త్రం అంత యుగకొని ఒక ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపో నీవు అపరాధివే ప్రియులారా గుర్తించుకోండి క్రైస్తవ సమూహమా క్రైస్తవ సంఘమా క్రై ప్రియులారా ఏ దేవుని ఆజ్ఞ మీకు అంత భారమైనదా దేవుని ఆజ్ఞ అంత కష్టమైనదా దేవుని ఆజ్ఞ మీకు అంత పరిపూర్ణంగా ఇచ్చినప్పుడు తొమ్మిదాజ్ఞాలు పాటిస్తున్నావు దేవుడిచ్చిన ఆజ్ఞ విశ్రాంతి నాన్ని నీవెందుకు శనివారము ఆరాధన చేయలేకపోతున్నాం ఆదివారం పునరుద్ధార యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా దేవుడు దాన్ని మార్చుతున్నానని చెప్పాడా లేక మరి శిష్యులు మేము మారుస్తున్నాం అని చెప్పారా ఎక్కడ చెప్పబడలేదే మానవుడు మార్చిన దానికి అంత యోగ్యత మెరుస్తున్నారు ఒక మానవుడు స్వలాభం కొరకు దాన్ని మార్చాడు నేనే మార్చాను అంటున్నాడు ఒక మనుషుడు ఆ మనుషునికి విలువిస్తున్నాం కానీ దేవునికి విలువటం లేదు ఒక మనిషికి మనము అంత యోగ్యత ఇస్తున్నావు ఆరాతి ఇస్తున్నావు కానీ దేవుని చట్టానికి ఆరాతి ఇవ్వట్లేదు ప్రిలారా ఇది కడవరి కాలము కనుక మీరు దేవునికి మీరు విలువనివ్వాలి దేవుని చట్టానికి విలువ ఇవ్వాలి దేవుని మాటకి విలువ ఇవ్వాలి ఆ రీతిగా మీరు విలువచ్చినట్లయితే దేవుని చట్టాన్ని నెరవేర్చినట్లయితే మీరు పరిపూర్ణులు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగినదండీ పరిశుద్ధుడని వందనాలు అమూల్యమైన మాటలు నీవిచ్చావు నీ ఆజ్ఞను పాటించి నీచి తాను నెరవేర్చువారుగా మమ్మల్ని నడిపించుమని నీవే ఘనత పొందమని పొందమని ఏస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్